అందరికి నమస్కారం. అమ్మ చేతి కమ్మని వంట ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి అందరూ చక్కటి టేస్టీ రెసిపీస్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర రొయ్యలు. సో ఇది ఆంధ్రా స్టైల్లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది మరి ఈరోజు చూడబోతున్నాం. లెట్స్ సీ అమ్మ ఎలా చేయాలో చూపిస్తుంది ఇప్పుడు. అందరికీ నమస్కారం. అమ్మ చేతి కమ్మని వాటికి స్వాగతం. ఈరోజు గోంగూర రొయ్యలు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు వండి చూపిస్తున్నాం మీకు. మరి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో రొయ్యలు వండుతున్నాను. తొందరగా అయిపోయిద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. గిన్నె వేడైంది, ఆయిల్ పోసుకుందాం. మూడు స్పూన్లు వేసుకున్నాం అండి, అంటే అది పెద్ద స్పూన్ అండి. మొత్తం 150 గ్రాములు పట్టిందండి కర్రీలో. మొత్తం ఒక మీడియం ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఆయిల్ వేసామండి, చక్కగా వేగుతున్నాయి. మరి 6 గోంగూర కట్టలు తీసుకున్నాను చిన్నవి. అవి వేరే స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి పెట్టామండి. మీడియం ఫ్లేమ్లో అవి ఉడుకుతాయి. ఈలోపు ఇవి ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయలు. రొయ్యలు 300 గ్రాములు తీసుకున్నాను అండి. నేను గంటకు ముందే మ్యారినేట్ చేసి పెట్టాను. 1/2 స్పూనుడు కారం, 1/2 స్పూనుడు ఉప్పు, కొంచెం అల్లము, పసుపు వేసి కలిపి పెట్టుకున్నానండి గంటకు ముందు. ఎందుకంటే రొయ్యకి చక్కగా కారం పట్టుద్ది. కొంచెంసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నానండి. గోంగూర కూడా అవుతుంది. ఉల్లిపాయలు వేగినాయండి, రొయ్యలు వేసుకుందాము. కొంచెం నూనెలో రొయ్యలు మగ్గితే బాగుంటుందండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము నూనెలో, లేకపు గోంగూర దగ్గర పడుతుంది. ఒక 1 స్పూనుడు కారం వేసుకుందాము. 1/2 స్పూనుడు ఉప్పు కూడా వేసుకుందాం. ఎందుకంటే గోంగూరలో కొంచెం ఇవి రెండు కలిస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. చూశారు కదండి రొయ్యలు ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చూసారు గోంగూర కూడా అయిపోయిందండి, ఉడికిపోయింది. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి. రొయ్యలు 1 స్పూనుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. రెండు స్పూన్లు కారం వేసుకుంటామండి. చక్కగా కలుపుకుందాము. 1/2 స్పూనుడు ఉప్పు, ఎందుకంటే మ్యారినేట్లో కొంచెం ఉంది, ఇప్పుడు గోంగూరలో కొంచెం ఉంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతే. ధనియాల పొడి
ఒక స్పూన్ వేసుకుందామండి. దాంట్లోనే లవంగాయలు కూడా ఉన్నాయండి, ధనియాలు ఒక అర స్పూన్, జీలకర్ర పొడి అండి కొంచెం, ఒక అర గ్లాసుడు వాటర్ పోసుకుందాము. చూసారు కదండి, ఏంటంటే రైస్ ఈ ప్రెషర్ కుక్కర్లో తొందరగా అయిపోయింది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి, ఒక 6 విజిల్లు వేయించుదామండి. హై ఫ్లేమ్లో 6 విజిల్లు వేయించుదాము. ఈలోపు స్టవ్ వెలిగించుకుని తాలింపుకి బాండి పెట్టుకున్నామండి. బాండి వేడైంది, ఆయిల్ పోసుకుందాం. నాలుగు స్పూన్లు 5 స్పూన్లు వేసామండి, అది పెద్ద స్పూన్ అండి. తాలింపు దినుసులు అండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి. ఎండుమిర్చి 1-3 వేసుకుందామండి. ఒక 3 రెబ్బలు కరివేపాకు అండి. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి, చాలామంది తాళం పెట్టరు, మేము పెట్టుకుంటున్నాము. అంటే ఆంధ్ర పద్ధతిలో ఇదే కరెక్ట్, ఎందుకంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు ఉడికిపోయినాయండి, చూశారు కదా, గోంగూర ఉడికిచ్చి పెట్టుకున్నామండి. అది రొయ్యలు వేసుకుని కలుపుకుంటాము, ఎందుకంటే నేను కొంచెం గోంగూరే తీసుకున్నాను. కొందరికి రొయ్యలు ఎక్కువ కనిపించాలి, కొందరికి గోంగూర ఎక్కువ వేసుకుంటారు. నేనైతే కొంచెమే తీసుకున్నాను గోంగూర. చక్కగా కలుపుకోవాలంటే రెండు బాగా కలిసిపోవాలి, అలాగా కలుపుకోవాలి రెండు, గోంగూర రొయ్యలు. తాలింపు కూడా చక్కగా వేగిందండి, చక్కగా గుమగుమల వాసన వస్తుంది తాలింపు. ఇప్పుడు ఇది గోంగూర రొయ్యలు కూడా యాడ్ అవుతే వాటిలో ఇంకా చూడాలండి పప్పు టేస్టు, గోంగూర రొయ్యలు టేస్టు రెండు కలిపితే ఆంధ్ర స్టైల్లో గుమగుమలాడుతుందండి కర్రీ. మేము తాలింపు వేస్తుంటే రెండు కలుస్తుంటేనే మాకు నోరు ఊరిపోతుందండి. ఇంకా మీరు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో మరి, మీరు కూడా చూసి చక్కగా వండుకోండి. కొంచెంసేపు తాలింపులో ఉడకనివ్వాలండి, ఒక 5 నిమిషాలు ఉడికితే చక్కగా తాలింపు గోంగూర రొయ్యలు కూడా పడుతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, గిన్నెలోకి తీసుకుందామండి. గోంగూర రొయ్యలు రెడీ. వావ్, సూపర్, రియలీ నోరూరుతుంది చూస్తుంటేనే. సో మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ఇతరులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని కూడా పక్కన క్లిక్ చేయండి. అండ్ ఇంకా మరికొన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తాం. ఇలాగే మరి అప్పటి వరకు మరి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.